ములుగు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి ఇంకా వెంకటాపురం వాజ్చేడ్ మండలాల్లో రెండు రోజులుగా పగటిపూట ఎండలు ఎండలు అధికమవడంతో సగటున నలభై నాలుగు డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి ఇక అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడం లేదు ఇక గడిచిన రెండు మూడు రోజుల్లో ఎండలు మరింత మండిపోతూ ఉండడంతో ప్రధాన రహదారులు కూడా నిర్మానుష్యం దర్శనమిస్తున్నాయి ఇక అత్యవసర పరిస్థితులైతే తగిన జాగ్రత్తలతో బయటకు వెళుతున్నారు ఏజెన్సీ వాసులు వెంకటాపురం మండలంలోని ప్రధాన కూడలలో శీతల పానీయాలు పుచ్చకాయలు కూల్ డ్రింక్స్ జ్యూస్ పాయింట్లు ఐస్ క్రీమ్ దుకాణాలకు గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది ఉక్కపోత నుంచి ఉపశమనానికి ప్రజలు కూలర్లు ఫ్యాన్లు అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు ఇక ఉష్ణోగ్రతలు ఇంత మొత్తంలో అధికంగా ఉండడంతో వ్యవసాయ పనులకు కూలర్లు పనిచేయలేకపోతున్న పరిస్థితి నెలకొంది రెండు రోజుల నుండి ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయిలో ఉంటే ఇదే సమయంలో అనధికరంగా విద్యుత్ కోతల వల్ల వృద్ధులు పిల్లలు ఆపసోపాలు పడుతున్నారు ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో భానుడి ప్రతాపం విపరీతంగా ఉంటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఇక ఈ వేసవిలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది అనేది ఇప్పటి ఎండ తీవ్రతతో తెలుస్తోంది ఇప్పటికే రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తూ వడగాల్పులు మరింత ఎక్కువగా వస్తూ ఉండడంతో ఇంట్లో నుండి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఇదిలా ఉంటే కూలీ పనులకు వెళ్ళేవారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పని ముగించుకొని ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు ఎండపూట నుంచి రక్షణ పొందటానికి బయటికి వెళ్ళేవారు టోపీలు నూలు దుస్తులు ఉపయోగించాలని ఎండలపై అధికారులు ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని కోరుతున్నారు ఏరియాలో వెంకటాపురం వారేడు ఏరియాలలో ఎక్కడ చూసినా కూడా విపరీతమైన ఎండలు ఉన్నాయి వడగాల్పులు గోదావరి ఒడ్డూనే ఉండడం వల్ల వడగాల్పులు కూడా విపరీతంగా ఉన్నాయి ఈ గత మూడు నాలుగు రోజుల కింద కుట్టిన వానల తర్వాత వెండలనేటివి చాలా విపరీతంగా వస్తు కొడుతున్నాయి చిన్నపిల్లలు కానీ వయసులో పెద్దవాళ్ళు కానీ ఏదైనా అనారోగ్యం పాలైన వాళ్ళు కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ ఇంట్లో కూలర్లు వేసుకున్నా కూడా కూలర్ల గాలి కూడా సరిపోక చెమటలు కక్కి చాలా ఇబ్బంది పడతారు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలనేది మాత్రం ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి మనల్ని ఎవరిని ఆదుకోరు ఒకవేళ ఏదన్నా ముఖ్యమైన పనులు ఉంటే తప్ప ఎవరు బయటికి వెళ్లకుండా ఉండడమే చాలా మంచిది పొద్దున ఎనిమిది గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం ఆరున్నర ఏడైనా కూడా బయట తిరిగి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది దీని మీద అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి ప్రజల్ని అవేర్నెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటారు కరెంటు కోతల్ని కూడా అది ప్రభుత్వం కూడా దాని మీద స్పందించాలి ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కరెంటు కోతలు లేకుండా కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి అసలు అసలు ఎండలు అంటే అసలు పోదామంటే కారణం అవుతుంది ఏంటంటే ఎండకు పట్టకపోతే నీళ్ళు మాదండీ వేడి అయిపోతున్నాయి అసలు చేద్దామంటే అసలు భయంకరమైన ఎండలు అసలు చూస్తేనే భయంగా ఉంది ఇప్పుడు ముసలోళ్ళు అయితే సరే బయటకు కూడా రాలేదండి అసలు చేసే పరిస్థితి కూడా లేదు పనులు చూసుకుని వెళ్తా ఉన్నాను ఈ ఎండలు విపరీతంగా ఉండటం వల్ల ఎనిమిది నుంచి పదింటి లోపట్లో పనులు ముగించుకుంటాను ఇక పొద్దు ఇక పదింటి తర్వాత ఇక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే పొజిషన్ లేదు మరి పొద్దుట ఏడు ఎనిమిదిన్నర తొమ్మిది గంటల కాలం నుండి ఎండలు ఎక్కువయ్యి వ్యవసాయం పనికి పోలియోని పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది దాన్ని బట్టి తొమ్మిది దాటిన కాడికి వెళ్ళి పన్నెండు లోపల షేన్లలో కూడా ఎవరు ఉండొద్దు ఇంటికి రావాలి వేడి ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం మంచి నీరు కూడా దగ్గర ఉండాలి ఏదైనా సల్లడి ప్రవేశం చూసుకున్నాక తర్వాత ఉండాలి మనం పిల్లలు కానీ ముసలి కానీ ఎవరైనా బయటికి వెళ్తే కొద్దిగా జాగ్రత్తగా తీసుకొని మనం చూసుకు